ॐ तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। ॐ नमो भगवते श्री अरविन्दाय। ॐ नमो भगवते श्री अरविन्दाय। ॐ नमो भगवते श्री अरविन्दाय। मेरा श्री अरविन्द, ओपन माई माइंड, माई हार्ट, माई बॉडी टू युअर लाइट, युअर लव एंड युअर पावर। मे सी द डिवाइन इन ऑल थिंग्स। మన సావిత్రి ప్రసంగంలో నాలుగవ అధ్యాయంలో సీక్రెట్ నాలెడ్జ్లో 71వ పేజీలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ ప్రసంగాలు మనం చేసుకునేటప్పుడు ఈ సీక్రెట్ నాలెడ్జ్లో అశ్వపతి యొక్క అతని దర్శనం, ప్రకృతి పురుషుల యొక్క కొలాబరేషన్ మళ్ళీ మళ్ళీ చెప్తూ మొత్తం ఈ క్యాంటో అంతా కూడా అరవింద్లు ఇంకొక పేజీతో ఇది ముగుస్తుంది. ఇది ఒక దేహాన్ని ఒక నామలాగా పోల్చి ఆయన ఈ చైతన్య సముద్రాల మీదుగా ఆత్మ నడుపుతోంది మనని. మనం అనేక జన్మలు ఎత్తచ్చు కానీ మనని చీకటి నుంచి వెలుగులోకి, మరణం నుంచి అమృతత్వంలోకి నడపడానికే ఇన్ని జన్మలు మనకి తీసుకుంటున్నా కూడా మనకి ఈ దేహం అనేది ఎప్పుడు ఏ జన్మలో మనం దేహం తీసుకుంటున్నా ఈ దేహం ఒక నౌక అన్న ఇమేజరీ అని పదచిత్రాలనే చూపిస్తూ ఆ నౌకను నడిపే ఆయన అని మనకు చెప్తే శ్రీ అరవిందుడు అదే పదచిత్రాలను వాడుతూ ఈ మనకు ఈ ఆత్మయాత్ర అంతా కూడా ఆయన వర్ణించారు. ఈ సీక్రెట్ నాలెడ్జ్ చివరికి వచ్చేటప్పటికి మనం ఈ యాత్రలో వెళ్ళేటప్పుడు మామూలు నిశ్చేతన లేకపోతే తర్వాత అవచేతన అచేతన సముద్రాల మీదుగా ఇగ్నోరెన్స్లోంచి పెడుతూ జ్ఞానాన్ని చూస్తూ నెమ్మదిగా జ్ఞానం వైపు, అవల తీరం వైపు ఎలా ప్రయాణం చేస్తామో అన్నది, ఈ ప్రయాణానికి ప్రకృతి పురుషులు కలిసి మనని ఎలాగ ప్రోద్బలం చేస్తాయో, దీనికి మాత్రం ఆత్మే మనకి లోపల నుంచి నడిపించే అతి శక్తిగాను పోలుస్తూ ఈ పేజీ అంతా కూడా శ్రీ అరవిందులు చెప్పారు. ఇంత క్రితం మనం ఇక్కడ చూసినప్పుడు ఇదే ఇమేజరీలో అంటే ఇదే పదచిత్రాల్లో మానవుడు అంటే ఇక్కడ మనిషి అశ్వపతి మానవుడు అశ్వపతి సాధిస్తున్నది ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ప్రతి మానవుడు చూసేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రతి మానవుడి యొక్క పరిణామం, మానవుడి యొక్క యాత్ర. ఇక్కడ అశ్వపతి చేస్తున్నప్పుడు ఆయనకి ఏం జరిగింది, మొత్తం ప్రతిదీ దర్శనం చేస్తున్నప్పుడు ఈ భగవంతుడు ఈ లీలలో ఎలా పాల్గొంటున్నాడు, ఈ ప్రకృతి ఈ పురుషుల యొక్క కొలాబరేషన్లో అసలు ఏం జరుగుతోంది అన్నది చూస్తూ ఈ కొలాబరేషన్తో మానవుడు నెమ్మదిగా, ముందు ఏమీ లేకుండా చిన్నగా మొదలుపెట్టిన మానవుడు నెమ్మది నెమ్మదిగా తన మనస్సు యొక్క వెలుగులోంచి, అంటే ముందు మనస్సు అంతలా విజృంభించలేదు, నెమ్మదిగా మనస్సు యొక్క ఇది తర్వాత తన మనస్సుని బాగా అధ్యయనం చేసి మానవుడు అనేక విజయాలు సాధించాడు ప్రకృతి మీద. నెమ్మదిగా తను మరింత పరిణితి చెందాడు, పరిణితి చెంది అతని యాత్ర కొంతం మారింది, మారి కొత్త ప్రదేశాలు చూడడానికి అతను ఇష్టపడుతున్నాడు, ఒక సాహస యాత్రలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు మానవుడు అని తెలుసుకున్నాం. ఎక్కడైతే కొత్తదనం ఉంది, ఏముంది అసలు, ఈ భూమి యొక్క ఈ పృథ్వీ యొక్క ఆంతర్యం ఏమిటి, దాని పరిధులు ఎలా ఉన్నాయి, ఇలాగ అన్నీ కూడా శోధన చేయడానికి, డిస్కవర్ చేయడానికి మనిషి ప్రయత్నించాడు. ప్రయత్నించినప్పుడు ఏమైంది, ఇంకా అలా యాత్ర జరుగుతూనే ఉంది. జరుగుతున్నప్పుడు ఒక స్టేజ్కి ఇప్పుడు వచ్చాడు. ఆ స్థితి ఏమిటి, ఇవన్నీ కూడా కాదు, దీన్ని దాటిన ఏవో ఒక గమ్యాలు మనకి ఏవైతే తెలియవో ఆ తెలియని సుదూరాల యొక్క ఒక దివ్య ప్రకాశం తన్ని పిలుస్తున్నట్టుగా ఉంటుందన్నమాట ప్రతి మనిషికి, అలాగే పరిణామానికి కూడా. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే మనుషులు ఈ మనస్సు చూపించినటువంటి విజయాలన్నీ కూడా అయిపోయాయి, ఆ గెలుపులన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఏం కావాలి, ఆత్మ మేల్కొని ఆత్మ సామ్రాజ్యం వైపు మనిషి యొక్క మనసు ఇప్పుడు పరుగులు పెడుతుంది. అంటే ఏ సత్యానికి మనం ఇక్కడ వచ్చామో ఆ సత్యం తెలుసుకోవాలి అని చెప్పి మనిషిలో ఒక ఉత్కంఠ కలిగింది, ఒక జిజ్ఞాస రగిలింది అని చేత ఇప్పుడు ఆ తపనతోటి మనిషి దూరతీరాల వైపు తన మనస్సుని, హృదయాన్ని సారిస్తున్నాడు ఉన్నత మనస్సు వైపు. ఇంకా ఏముంది అంటే ఈ మా జీవితం యొక్క పరమార్థం ఏదో ఉంది, అది ఇప్పటిదాకా ఈ విజయాల వల్ల కూడా తనకి సమకూరలేదు, కానీ దేనివల్ల సమకూరుతుంది,
ఈ సృష్టి ప్రయోజనం ఏమిటి, ఈ సృష్టి ప్రయోజనంతో పాటు మనిషి ప్రయోజనం ఏమిటి, ఈ రెండు కూడా కలిసే ఉన్నాయి. సృష్టి మనిషి వేరు కాదు కాబట్టి, అంతా ఒక్కటే కాబట్టి, సృష్టిలో ఏ అవకతవకలున్నా మనిషిలోనూ అవే ఉన్నాయి. అదే ఇదంతా పదార్థం కాబట్టి, అంచేత ఇవి మార్చుకుంటూ మనిషి ఇంకా ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చాం మనం, మన మూలం ఏమిటి. మూలం వెంపు తన దృష్టి మళ్ళీ మళ్ళిస్తున్నాడు. మళ్ళించి ఆ బలాన్ని పుంజుకుని ఆ ప్రకాశాన్ని తెచ్చుకోవాలా, ఏమిటి పృథ్వీ యొక్క ఆంతర్యం అని చెప్పి మనిషి ఆ శోధనలో పడ్డాడని చెప్పి శ్రీ అరవిందులు ఇక్కడ ఈ ప్రకృతి పురుషుల దాంట్లో ఆ యాత్ర ఎలా పెడుతుందో, లీల ఎటువెంపు సాగుతుందో చెప్తారు. మనం ఈ 71వ పేజీలో ఇదిగో ఇక్కడ మనకి చివరి లైన్ చూస్తే 70వ పేజీలో మనకు తెలుస్తుంది, ఎర్త్ బోర్డర్స్ రిసీట్ అండ్ ది టెరెస్ట్రియల్ ఎయిర్ అని. ఇప్పుడు అశ్వపతి చూస్తున్న మానవుడికి కూడా ఈ ఎర్త్ పరిధులు పోయాయి, ఇంకా ఆవలి పరిధులను చూస్తున్నాడు అతను. అంటే అనంతం వైపుగా మనిషి దృష్టి సారించాడు, అనంతం యొక్క రహస్యాలు తెలుసుకుందుకు మనిషి ఉత్సాహంతో ఉన్నాడు. అంటే ఈ మామూలు పదార్థ జీవితం యాంత్రిక జీవితంతో పాటుగా ఇప్పుడు అతను మేల్కొన్నాడు, ఒక నూతన జాగృతికి అతను మేల్కొని ఇది కాదు, ఇది పరమసత్యం కాదు, ఇంకా ఒక సత్యం ఉంది, ఆ సత్యం వైపు నేను వెళ్ళాలి అని చెప్పి తను ఒక శోధనలో పడ్డాడన్నది ఈ పేజీలో రాసింది. ఇప్పుడు 71వ పేజీలో కూడా అదే ఈ యాత్ర, ఈ నావికుడు నామ దేహం నామ, నావికుడు ఆత్మ ఈ చైతన్య సముద్రాల మీదుగా ఎలా సాగుతున్నాడు అన్నది, ఈ తీరం నుంచి ఆ తీరంకి మనం ఎలా సాగుతున్నాం. ఆవల తీరం అంతా కూడా ఆ దివ్య సీమలు ఉంటే, ఇవల తీరం అంతా కూడా పదార్థ చైతన్యం ఉంటే, ఈ రెండింటికి యొక్క పొంతన ఎక్కడుంది అన్నది మనకి ఇంకా ఈ సీక్రెట్ నాలెడ్జ్ ఇంకొక పేజీ ఉంటుంది. దాంతో పూర్తి చేశారు వారు ఈ ప్రకృతి పురుషుల యొక్క కొలాబరేషన్ తర్వాత ఆయన యోగా ఆఫ్ ది సోల్స్ రిలీజ్ అని తర్వాత వస్తుంది. ఈ పేజీ ఇప్పుడు చదివి నేను హ్యాంగ్స్ రౌండ్ హిమ్ నో లాంగర్ ఇట్స్ ట్రాన్స్లూసెంట్ వీల్ హీ హ్యాస్ క్రాస్డ్ ద లిమిట్ ఆఫ్ మార్టల్ థాట్ అండ్ హోప్ హీ హ్యాస్ రీచ్డ్ ది వరల్డ్స్ ఎండ్ అండ్ స్టేర్స్ బియాండ్ ది ఐస్ ఆఫ్ మార్టల్ బాడీ ప్లంజ్ దేర్ గేజ్ ఇన్ టు ఐస్ దట్ లుక్ అపాన్ ఎటర్నిటీ ఎ గ్రేటర్ వరల్డ్ టైమ్స్ ట్రావెలర్ మస్ట్ ఎక్స్ప్లోర్ అట్ లాస్ట్ హీ హియర్స్ ఎ చాంటింగ్ అండ్ ది హైట్స్ అండ్ ది ఫార్ స్పీక్స్ అండ్ ది అన్నోన్ గ్రోస్ నియర్ He crosses the boundaries of the unseen and passes over the edge of mortal sight to a new vision of himself and things. He is a spirit in an unfinished world that knows him not and cannot know itself. The surface symbol of his goalless quest takes deeper meanings to his inner view. He is a search of darkness for the light, of mortal life for immortality, in the vessel of an earthly embodiment over the narrow rails of limiting sense. He looks out at the magic waves of time, where mind like a moon illumines the world's dark. There is limbed ever retreating from the eyes, as if in a tenuous misty dreamlight drawn, the outline of a dim mysterious shore. A sailor on the inconscient fathomless sea, he voyages through a starry world of thought, on matter's deck to a spiritual sun. Across the noise and multitudinous cry, across the rapt unknowable silences, to a strange mid-world under supernal skies, beyond Earth's longitudes and latitudes, his goal is fixed outside all present maps, but none lands. Whither through the unknown he sails, or what secret mission the Great Mother gave, in the hidden strength of her omnipotent will, driven by her breath, across life's tossing deep. ఈ లైన్స్ని కూడా ఒక అద్భుతమైనటువంటి మానవ జీవితం యొక్క యాత్ర ఎలా జరుగుతుందో, ఆ నావికుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో మనకి తెలియదు. ఒక సీక్రెట్ ఒక రహస్యమైనటువంటి ఒక ఆర్డర్ పట్టుకుని వెళ్తాడట. ఈ లోపల ఉన్నటువంటి అంతర్యామి ఆయనకు కూడా ఆ ఆర్డర్ ప్రకృతికి, ప్రకృతి ఏం ఆర్డర్ వేసిందో అంతర్యామికి కూడా తెలియదు. అంటే మానవ ప్రయోజనం ఎటువైపు వికాసం చెందుతోంది, పరిణామం ఎటువైపు మొగ్గు చూపుతోంది అన్నది లోపల ఆయనకు కూడా సీక్రెట్టే. ఆవిడ యొక్క సంకల్పాన్ని అనుసరించి ఆ సీక్రెట్, ఆ రహస్యాన్ని లోపల దాచుకుని గుండెల్లో ఒక కవర్లా పెట్టుకుని ఆ వార్తని ఆ వాళ్ళ యొక్క శ్వాస అది ధైర్యంతో ఈ నావ సాగుతోంది. నావ ఇక్కడ తీసుకెళ్తున్నాడు మనల్ని. అసలు ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు. ప్రతిసారి ఎక్కడికి మనం వెళ్ళినా కూడా, అంటే ఇక్కడ మనిషి యాత్ర వ్యక్తిగతంగా మనం తీసుకోవచ్చు. ఇక్కడంతా కూడా శుభతే కాదు, ఇక్కడ వ్యక్తిగతంగానే మానవుడి యొక్క పరిణామం రాస్తున్నారు శ్రీ అరవిందులు. రాస్తున్నప్పుడు ఈ ప్రకృతి యొక్క చేష్టలేమిటి, ప్రకృతి ఏ రహస్యాన్ని తన మనసులో ఉంచుకుని మనకు చూపించబోతోంది,
అంటే ఇప్పుడు ఈ పృథ్వీ అంతా కూడా ఒక మార్పు కోసం తల్లడిల్లుతోంది. ఇది కాదు, అంతం ఇది కాదు. శ్రీ అరవింతులు పదే పదే చెప్పిందే ఇక్కడ మనకి చెప్పారు, ఇది పూర్తి కాదు. అంటే మానవుడు ఇంకా కొంత ఏదో సాధించాల్సింది ఉంది, పృథ్వీ కూడా సాధించాల్సింది ఉంది. అంటే ఈ మ్యాటర్ అనేది పూర్తి స్పిరిట్గా ప్రతి చోట కూడా ఆ స్పిరిట్లో ఉన్నటువంటి ప్రకాశాన్ని తను అందుకోవాలి. ప్రతి కణ కణంలోనూ కూడా ఈ సృష్టి యొక్క ప్రతి కణం ఆ దివ్యమైనటువంటి వికాసం పొందాలి అన్నదే ఈ సృష్టి ప్రయోజనం. అయితే ఈ నామ ఎలా తాగుతోంది అన్నది అదే పదచిత్రాలంతా కూడా. ఈ చైతన్యం అంతా కూడా ఒక సముద్రం. ఈ చైతన్యంలో మనం అంతా కూడా దేహం నామైతే నావికుడు ఆత్మ ఎలా తీసుకెళ్తున్నాడు, ఈ ఆత్మని ఆత్మ ఎక్కడికి తీసుకెళ్తుందో ఆత్మకు కూడా తెలియదు. ఆత్మ ఎవరి ప్రోద్బలంతో పెడుతోంది, ప్రకృతి యొక్క డెస్టినేషన్ అవి విధానాన్ని అనుసరించి ఆత్మయాత్ర సాగిస్తోంది. ఆవిడ కూడా ఆంతర్యామి కూడా సస్పెన్స్ అయింది, ఈ ప్రకృతి ఎలా లీడ్ చేస్తుంది, చివరికి ఈ పరిణామం ఎటు సంభవించబోతోంది, ప్రతి మనిషికి కూడా జీవి యొక్క అంతిమ ప్రయోజనం ఎలా ఉంటుంది, సృష్టి యొక్క అంతిమ ఇప్పటికే అనేక జీవులు వచ్చి మనం మనిషిగా పరాకాష్ఠ పొందినప్పుడు కూడా మానవుడే ఇంత గొప్పవాడని కూడా అతనికే తెలియనప్పుడు కూడా ఇంకా ఏముంది, ఈ లోపల గొప్పతనం యొక్క వికాసం ప్రతి మానవుడికి అంటే పరమ పామర దగ్గర నుంచి మహా గొప్పవాళ్ళకు కూడా ఎలా తెలుస్తుంది అన్నదే మన యాత్ర, ఆ తెలుసుకునేదాకా ఈ యాత్ర. ఇక్కడ మనకి చెప్పారు యువతల పేజీలో, ఎర్త్స్ బోర్డర్స్ రిసీడ్ అండ్ ది టెరెస్ట్రియల్ ఎయిర్ హ్యాంగ్స్ రౌండ్ హిమ్ నో లాంగర్ ఇట్ ట్రాన్స్లూసెంట్ వీల్. అంటే ఇప్పుడు మనిషికి ఈ మామూలు ఈ దివ్య ఇవన్నీ పదార్థం దాని యొక్క ఇవి కాకుండా అవతల విషయాలన్నీ కూడా కనబడుతున్నాయి. ఆ తెర తొలగింది, అంటే మనిషి ఆవలి తీరాలు చూడడానికి ఉత్సాహంగా ఉన్నాడని ఇక్కడ చెప్తున్నారు శ్రీ అరవిందులు. అంటే మనసు ఎంతవరకు పొందగలదో, ఎన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఎన్ని చేసింది, ఎంతవరకు సాధించింది, దాని తర్వాతకి అతనికి జ్ఞానం వైపుగా పరిగెడుతుంది మనసు. హీ హాస్ క్రాస్డ్ ది లిమిట్ ఆఫ్ మార్టల్ థాట్ అండ్ హోప్. మామూలు మానవుడి ఆశలు మానవుడి ఆలోచన ఎలా ఉంటుంది, ఒక మేర ఒక పరిధి వరకు వెళ్తాయి, ఎంత ఉన్నతమైనా సరే ఎంత గొప్పదైనా సరే అది దాటి వెళ్ళింది. అంటే కొందరు మానవులు ఇక్కడ మనం అశ్వపతిని చెప్పుకోవచ్చు అవి దాటి వెళ్ళారు. అంటే మత్స్య సంబంధమైన మానవ సంబంధమైన ఆలోచన మనకుండే ఆశలు, మానవుల ఆశలు ఎంత గొప్పమైనా కూడా అవి ఇంకా చిన్నవే. ఈ ఆశల్ని దివ్య యోచనల వైపు పరిగెడుతున్నాడు అన్నమాట. అంటే మానవుడు కొన్ని అధిగమించాడు, కొన్ని విషయాలు అధిగమించి దివ్యత్వానికి దగ్గరగా వెళ్ళాలని అతనిలో ఒక జిజ్ఞాస రగిలింది. అందుకే మరి కొందరైనా మహానుభావులు ఉన్నారు అంటే ఆ జిజ్ఞాస రగిలిందనే అర్థం కొందరిలోనైనా. ఈ హ్యాజ్ రీచ్ ద వరల్డ్స్ ఎండ్ అండ్ స్టేర్స్ బియాండ్. ఇప్పుడు ఏమైంది, మన పరిధులు కుంచుకుపోయాయి, అన్నీ తగ్గిపోయి మనం ఆవలి తీరం చూస్తున్నాం. ఇంక ఈ ప్రపంచంలో చూడదగ్గది మనకేం కనపడటం లేదు. ఆత్మ సామ్రాజ్యం లేదు, ఇది ఏముంటుంది దీని అవతల, అన్నీ చూసాం, మనసుకు సంబంధించిన విషయాలు అన్నీ చూసాం, విసిగి వేసారిపోయింది. కానీ ఒక రకమైనటువంటి కంప్లీట్నెస్, ఒక తృప్తి, ఒక పూర్ణత్వం మనకు దొరకటం లేదు, ఒక శాంతి, ఒక ఆనందం, ఏ బ్లిస్, ఇవన్నీ మనకు దూరం అవుతున్నాయి. అంచేత అవతలకు చూస్తున్నాడు. హీ హ్యాస్ రీచ్ ద వరల్డ్స్ ఎండ్, ఇంకా ప్రపంచం చివరి వరకు వెళ్ళినట్టు అయిపోయింది. ఆఖరి అంచు వరకు వెళ్ళాడు, అంచు వరకు వెళ్ళి అక్కడి నుంచి ఆద్యంతాలని చూస్తున్నాడు. దీంట్లోనే తర్వాత వచ్చేటప్పుడు శ్రీ అరవిందులు ఒక షిప్గా పోల్చారు కదా మన బాడీని అంతటి, దేహం అంతా ఒక నామ అయినప్పుడు ఆ నామకి ఇప్పుడు పెద్ద పెద్ద నౌకలకి ఒక డెక్ అని ఉంటుంది ప్లాట్ఫామ్ లాగా, అంది మీద అదేమిటి మన మానవ పదార్థ సరిహద్దు, అంది మీద నుంచుని ఆద్యంతాలన్నీ చూస్తున్నాడు. అందుకని అంతా నామతో పోల్చారు, ఇదంతా సింబాలిజం అంతా కూడా ఇక్కడ నామ నావికుడు, నావికుడు ఆత్మ. అక్కడి నుంచి చూస్తున్నాడు అన్నమాట, ఏమున్నాయి తర్వాత, ఏమున్నాయి ఎక్కడికి వెళ్తాను నేను, ప్రతిదీ సస్పెన్సే మనకు. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే కూడా ప్రతి జన్మ సస్పెన్సే, వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది మనకు తెలియదు. మనం ఎలా వికసించబోతున్నాం, ఎలా వికాసం చెందుతాం, లేకపోతే ఏదైనా ఒక పొరపాటు జరిగితేనో తప్పు జరిగితేనో అది ఎందుకు అందులో ఉంది అనేది ఇప్పుడు మనకి అడ్వెంచర్ ఆఫ్ కాన్షియస్నెస్లో చెప్పారు. సత్యం ఒక్కొక్కసారి పొరపాటు ద్వారా కూడా షార్ట్ కట్లో పెడుతుందట, అది సత్యమని నిరూపించుకుంది. అంటే అసత్యంగా వచ్చి సత్యం బయటపడుతుంది. అంచేత మనకి అనేక రకాలుగా కూడా ప్రకృతి తను ఇంకా కొత్తవి తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. The eyes of mortal body plunge their gaze into eyes that look upon eternity. ఇప్పుడు ఏమైపోయింది, మానవుడు తన శరీరంతో మన చెట్టులు ఈ మామూలు నేత్రాలు ఏం చూస్తాయి, ఈ చెట్టు ప్రపంచంలో ఏం కనబడుతున్నాయో అవన్నీ చూస్తాం. కానీ ఇప్పుడు ఈ చూపు మారిందిట, మారి అనంతంలో ఉండే అనంత దృష్టి ఆ దివ్య చెట్టువులు ఏం చూస్తున్నాయో, అనంతం ఎటువైపు చూస్తుందో ఆ కన్నులో కన్ను కలిపాడు మానవుడు. ఇప్పుడు మన కళ్ళు సూటిగా వెళ్ళి
అనంతుడి యొక్క కళ్ళల్లో కలిసి ఆయన దృష్టితో మనం చూస్తున్నాం. అంచేత దృష్టి మారింది. మనం వీఆర్ ఇన్ ఎ క్వెస్ట్, వీఆర్ ఇన్ ఎన్ అడ్వెంచర్. ఆ కొత్తగా మనం ఏదో తెలుసుకోవాలి అని చెప్పి ఇంటు ఐస్ దట్ లుక్ అప్ ఆన్ ఎటర్నిటీ, ఆ శాశ్వతత్వం వైపు చూస్తున్నాం. ఏ గ్రేటర్ వరల్డ్ టైమ్స్ ట్రావెలర్ మస్ట్ ఎక్స్ప్లోర్, అది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ శ్రీ అరవింతులు ప్రతిసారి మానవుడికి హెచ్చరిక చేస్తూనే ఉంటారు. ఈ టైమ్స్ ట్రావెలర్ ఎవరు? ప్రతి మానవుడు కూడా కాలగతిలోనే ప్రయాణం చేస్తున్నాం. మనం కాలానికి సంబంధించిన వాళ్ళం, శాశ్వతత్వానికి సంబంధించిన వాళ్ళం కాదు. మనం కాలంలో ఉంటాం, మనం కాల ప్రవాహంలో పెడుతూ అనామ కాల ప్రవాహంలో ఆగిపోయి మళ్ళీ కాల ప్రవాహంలో చేరుతూ ఉంటుంది ఎండ్ అయిపోయాక. సో ఈ కంటిన్యూస్ జర్నీ కాల ప్రవాహంలో ఏం చేయాలట? ఏ గ్రేటర్ వరల్డ్ టైమ్స్ ట్రావెలర్ మస్ట్ ఎక్స్ప్లోర్. ఈ కాలంలో ప్రవహించే ఈ మానవుడు, ఈ సాధకుడు వాడు ఇలా కూర్చోకూడదు. గొప్ప ప్రపంచాల కోసం, గొప్ప సాధన కోసం వాడు శోధించాలి. వాడు ఇలాగా తమస్సులో ఉండిపోకూడదు. వాడు శోధించాలి, ఇంకా కొత్త సాహసం చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా ఉన్నతం 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 ఎక్కడుంది అని వాడు వెతుక్కోవాలి. అట్లాస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు వెతుక్కుంటున్నారు. శ్రీ అరవిందుని చూపిస్తున్నది ఇప్పుడు ఆల్రెడీ మానవుడి యొక్క ఆశ పరమం వైపు తిరిగింది అన్నది ఈయన ఇక్కడ చెప్పారు మనకి. చెప్పి ఇంకా ఏం అలాంటప్పుడే ఈ కన్ను వెళ్ళి ఆ కన్నుతో కలిసింది దివ్య చక్షుతోటి. ఆ చూపు మారింది మనకి. మారినప్పుడు ఇంకా ఏమైంది? అట్లాస్ట్ హీ ఇయర్స్ ఎ చాంటింగ్ ఆన్ ది హైట్స్. ఆ ఉన్నతత్వాల మీద నుంచి ఏదో ఒక వేదన లాంటిది వినపడుతోంది. అంటే ఈ మామూలు శబ్దాల నుంచి ఒక గొప్ప మహత్తర నాదం వినపడుతోంది. అంటే మనిషికి ఏవైతే ఆ ఉన్నతమన్నీ ఉన్నాయో ఆ గటువింపు లాగే విషయాలన్నీ కూడా అలా ఉంటాయి. ఆ మహత్తర నాదం ఇప్పుడు ఇక్కడ ఎంత సౌండ్ ఉంటుంది, మామూలు శబ్దాలు. ఈ శబ్దాలకి కాకుండా ఆ ఉన్నతమైన ఏదో ఒక చాంటింగ్, ఒక మంత్రోచ్చారణ అతనికి వినపడుతోంది. అండ్ ది ఫార్ స్పీక్స్ అండ్ ది అన్నోన్ గ్రోస్ నియర్. ఇప్పుడు ఏమవుతుంది, దూరాలు ఏవో పలికి అతనితో మాట్లాడుతున్నాయి. అప్పటిదాకా మనకేమిటి, పరిచయమైనటువంటి విషయాలే మానవుడికి సంబంధించినవి, మానవుడు మనం మాట్లాడుకునేవి, సంభాషించేవి అన్నీ కూడా ఉన్నాయి. ఏది మనకి తెలుసో ఆ తెలిసిన దాంట్లోనే మనం ఉండిపోతాం. తెలియనిది పిలుస్తున్నా కూడా మనం చెవి ఒగ్గి వినే ఓపిక మనకు ఉండదు, దానికి కష్టపడాలి. తెలియనిది తెలుసుకుందుకు ఇప్పుడు కష్టపడుతున్నాం కదా మనం. ఇప్పుడు సావిత్రిలో తెలియనిది తెలుసుకుందుకు ఒక యాత్ర ఉంది, ఒక ఇది ఉంది. ఆత్మ ఇలా వెళ్తుంది బయటల నుంచి, మనస్సు నుంచి, ఇంకా అది అధిరోహణ చేస్తుంది అన్నది మనకు తెలియదు కదా. మామూలుగా నిత్యకృత్యంలో మనం ఇవన్నీ ఆలోచించాం కదా. ఆలోచించినప్పుడు ఏం చేస్తాం, మనకి పరిచయం ఉన్న శబ్దాలనే మనం వింటాం నిత్యకృత్యంలో మనదంతా కూడా. కానీ ఇప్పుడు అతనికి దూరం నుంచి ఏవో శబ్దాలు వినపడుతున్నాయి, దూరం నుంచి ఎవరో మాట్లాడుతున్నారు. ఇది కాదు, దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ అన్నట్టుగా ఎవరో చెప్తున్నారు. అండ్ అన్నోన్ గ్రోస్ నియర్, తెలియనిదంతా దగ్గరవుతోంది. మనకు అంతే కదా, ఇప్పుడు జ్ఞానం మనలో పెరుగుతున్న కొద్దీ ఏదైతే మనకి అంతవరకు దర్శించలేమో, అంటే మనకే చూడండి హృదయం దగ్గరవుతుంది, అంతరాత్మ దగ్గరవుతుంది, ఆత్మ యొక్క ఆ పరిమళం దగ్గరవుతుంది. ఏమిటి, మనం ఆధ్యాత్మిక చింతనలో పడినప్పటి నుంచి ఆ డీపర్ థింగ్స్ ఏవి ఉన్నాయి అన్నది మనకి అర్థమవుతుంది. అలాగే మనిషికి కూడా సుదూర పదార్థం, మానవుడు రెండు ఒకటే. ఎర్త్ కూడా అలా అనిపిస్తుంది, మనిషికి కూడా అలా అనిపిస్తుంది. అంటే ఈ పరిణామంలో ఆ దివ్యమైన విషయాలన్నింటికీ కూడా తెరుచుకుని ఉంటాడు మానవుడు. నెమ్మదిగా అటువైపు మొగ్గు చూపుతాడు. ఏవి ఇప్పటిదాకా వినలేని మంగళకరమైనటువంటి ధ్వనులు ఉన్నాయో అవి వినబడతాయి. ఏది ఇప్పటిదాకా చూడలేకపోయాడో అది చూస్తాడు. ఇవన్నీ కూడా మానవుడి పరిణామంలో పొందుతాడు. సుదూరం అన్నీ అతనికి వినిపిస్తాయి. హీ క్రాసెస్ ద బౌండరీస్ ఆఫ్ ది అన్సీన్ అండ్ పాసెస్ ఓవర్ ద ఎడ్జ్ ఆఫ్ మార్టల్ సైట్. ఇప్పుడు అశ్వపతి కానివ్వండి, మానవుడు కానివ్వండి, ఏమిటంటే మానవ దృష్టి నుంచి అనంత దృష్టి వైపు అతను వెళ్తున్నాడు. ఈ పరిధులన్నీ కూడా దాటాడు. టు ఏ న్యూ విజన్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ థింగ్స్, అది ఒక కొత్త దృష్టి కలిగింది అతని గురించి, విషయాల గురించి. ఎప్పుడైతే మన గురించి, చుట్టూ విషయాల గురించి, మనకు సంబంధించిన వ్యవహారాల గురించి నూతన దృష్టి మనలో కలిగిందో, అప్పుడే మనలో ఒక ఆధ్యాత్మిక చింతన రగులుతుంది. ఎంతసేపు ఈ పదార్థమే నిజము, పదార్థం యొక్క శరీరం ఉంది, తర్వాత ఇంతే అని అనుకుంటే మనకేం లేదు. నూతన దృష్టి కలిగింది అంటేనే మనలో ఇది కాక ఒక దివ్య చైతన్యం మనలో ఉంది, చైతన్యం యొక్క రూపాంతరం సంభవించాలి, లేకపోతే మనిషిలో ఒక పరివర్తన రావాలి. పరివర్తన వచ్చినప్పుడు ఆ దివ్య ప్రకాశాన్ని మనం కోరుకుంటాం, నిరంతరం ఒక ఉన్నత స్థితుల వైపు అధిరోహణ చేస్తామన్నది మనిషికి నిరంతరం తనలో రగులుతూ ఉంటుంది. అలాంటి మనస్తత్వం, కొత్త విజన్, కొత్త దర్శనం కలిగింది. హీఈస్ ఎ స్పిరిట్ ఇన్ అన్ అన్ఫినిష్డ్ వరల్డ్. ఇక్కడ మానవుడే
ఎవరు? హీఈస్ ఎ స్పిరిట్. మనం ఎవరం? అసంపూర్ణ ప్రపంచంలో, అన్ఫినిష్డ్, ఇంకా పూర్తి కాని ప్రపంచం. ఇక్కడే మనకు అసలు జవాబు కూడా ఉంది. ప్రపంచం ఇంకా పూర్తి అవ్వలేదు. శ్రీ అరవిందులు ఇంకో చోటు కూడా చెప్పారు, ప్రపంచం ఒక తర్వాత ఎక్కడో చెప్తాడు, ఓన్లీ సహంపనే అయిందని అశ్వప తింటాడు ఒక తోట. సహంపనే అయింది ప్రపంచంలో. భగవంతుడు సృష్టిలో అసంపూర్ణంగానే ఇంకా పని జరిగింది, ఇంకా పూర్ణత్వం సిద్ధించాల్సిన పని ఉంది. దానికి ఈజ్ ఎ స్పిరిట్ ఇన్ అండ్ అన్ఫినిష్డ్ వరల్డ్. మనమంతా కూడా ఆత్మలమే, కానీ అసంపూర్ణ ప్రపంచంలో మనం ఆత్మలుగా ఉన్నాం. అంచేతే మనకి ఆ కంప్లీట్ తృప్తి, కంప్లీట్ ఆనందం అనుభవించడం అంత కష్టం అవుతుంది. ఎందుకంటే పూర్ణత్వం లేని చోట అసంపూర్ణత్వం, అసంపూర్ణత్వం ఉన్న చోట పూర్తి ఆనందం కానీ పూర్తి శాంతి కానీ దొరకవు. అది ఇక్కడ హీఈస్ ఎ స్పిరిట్, మనం కానీ ఆత్మలమే, కానీ అన్ఫినిష్డ్ వరల్డ్, ఈ పదార్థ చైతన్యం యొక్క పరిధుల్లో చిక్కుకోవడం వల్లే మానవుడు ఈ అసంతృప్తికి లోనవుతున్నాడు. నిజానికి తన ఆత్మే, కానీ ఈ పదార్థం అనే దాంట్లో మనం ముడిపడి ఉన్నాం కాబట్టి వీఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్. ఎక్కడ కూడా ఈ ఆత్మకి ఇవన్నీ కూడా తొడుగులే. ఈ తొడుగుల్లో ఒక రకమైన పెర్సెప్షన్, గ్రాహ్యత, ఇవి సునిశ్చితమైన ఇన్స్ట్రుమెంట్గా మారే వరకు ఈ రెండింటికి మధ్య బ్రిడ్జ్ లేదు. అంచేత ఆత్మ మనకి దూరం అవుతుంది కాబట్టే శరీరం స్ట్రగుల్ అవుతుంది అనేది ఇక్కడ. హీఈస్ ఎ స్పిరిట్ ఇన్ అన్ అన్ఫినిష్డ్ వరల్డ్ దట్ నోస్ హిమ్ నాట్ అండ్ కెనాట్ నో ఇట్ సెల్ఫ్. ప్రపంచానికి ప్రపంచం ఏమిటో తెలియదు, మానవుడికి ప్రపంచము తెలియదు, అతను తెలియదు. అంటే అసలు సృష్టి యొక్క రహస్యం మనకు తెలియదు కదా. ఈ పదార్థం అసలు ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు వింతగా కూడా కనిపిస్తుంది, ఎందుకు ఇలా సడన్గా పోవడానికి, రకరకాలుగా మానవుడికి పరిపూర్ణత లేని జీవితాలు మనకు ఎందుకు ఇస్తాడు అని మనకు అనిపిస్తుంది. అనేకసార్లు ప్రశ్న ఉదయిస్తుంది, ఏదైనా మీనింగ్ ఉందా ఏమిటి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండడం ఏమిటి, తర్వాత మాయమైపోవడం ఏమిటి, అసలు మన జీవితానికి ఒక ప్రయోజనం ఉందా, ఎందుకు వచ్చామో కూడా మర్చిపోయే పరిస్థితులు కూడా అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. అయితే నిజ ప్రయోజనం కోసమే మనం ఇలా ఈ అసంపూర్ణత్వాలతో, ఈ బాధలతో కూడా మళ్ళీ కామానించి మళ్ళీ మనం బయలుదేరుతాం. నామ ఎప్పుడు ఆగదు, నామ నడుస్తూనే ఉంటుంది. లోపల ఆత్మ కూడా ఎప్పుడు ఉంటుంది. ఎటొచ్చి ఒక కామ, ఒక పునిష్టాప్, ఒక డెస్టినేషన్, ఆ డెస్టినేషనే మృత్యువు. ఆ మృత్యు వచ్చాక మళ్ళీ ఆ నామ మళ్ళీ నడుస్తుంది. ఈ సముద్రం నిరంతరం ఉండేదే. సో దిస్ ఈ చైతన్యం, ఈ పదార్థ చైతన్య సముద్రంలో ఇవి నిరంతరం వెళ్తూనే ఉంటాయి. వాటి వికాసం, ప్రయోజనం సిద్ధించే వరకు కూడా, ప్రయోజనం తెలుసుకునే వరకు. హీఈస్ ఎ స్పిరిట్ ఇన్ అన్ అన్ఫినిష్డ్ వరల్డ్ దట్ నోస్ హిమ్ నాట్ అండ్ కెనాట్ నో ఇట్ సెల్ఫ్. దానికి అది కూడా తెలియదు, దాని ప్రయోజనం కూడా దానికి తెలియదు. ది సర్ఫేస్ సింబల్ ఆఫ్ హిస్ గోల్లెస్ క్వెస్ట్ టేక్స్ డీపర్ మీనింగ్స్ టు హిజ్ ఇన్నర్ వ్యూ. ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఏమిటి, ఈ ఉపరితల భావాలు కాకుండా లోపల ఒక అంతర్గతమైనటువంటి ఒక సత్యం అతనికి అవగాహన కుదురుతోంది మనిషికి. ఈ ప్రయోజనం ఏదో ఉంది దీనికి, జీవితానికి ఒక అర్థం కనబడుతోంది అనేసి. హిజ్ ఈజ్ ఎ సెర్చ్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ది లైట్. ఇప్పుడు మనందరం అంతే కూడా, అసతోమ సద్గమయ తమస్వమ జ్యోతిర్గమయ. ఇప్పుడు మనం చీకటి నుంచి వెలుగు కోసం తారట్లాడుతున్నాం, వెతుక్కుంటున్నాం. అందరం కూడా అదే, జీవితంలో ప్రకాశం కోసం. మనకి ఈ లైట్లన్నీ ఉంటే ఉండొచ్చు కాక, కానీ అంతరంగంలో ఒక ప్రకాశం లేకపోతే మనకి జీవితం అనే చీకటి, అంధకారం, లోపల ఉన్నటువంటి అంధకారం, ఈ మానవ జీవితానికి పరిష్కారం దొరకని ఒక రకమైనటువంటి బాధ, ఇవన్నీ కూడా మనకుంటాయి. కానీ ఇప్పుడు మనం వెతుక్కుంటున్నాం, ఒక అన్వేషణ చేస్తున్నాం. దేనికోసం? ప్రకాశం కోసం. ఆఫ్ మార్టల్ లైఫ్ ఫర్ ఇమ్మార్టాలిటీ, మృత్యువు నుంచి అమరత్వానికి కూడా మనం ప్రయాణం వేయాలని చూస్తున్నాం. ఈ రెండు కూడా మానవుడు కోరుకుంటున్నాడు. అమరత్వం కావాలి, ప్రకాశం కావాలి, దివ్యకాంతి కావాలి, అమరత్వం కావాలి, రెండూ ఉన్నాయి. అమరత్వం అంటే శరీరానికి లేకపోవచ్చు, కానీ ఆత్మ యొక్క సిద్ధి జరిగినప్పుడు అమరత్వం సిద్ధిస్తుంది. దేనికి ఈ బాడీ మార్చుకున్నా కూడా ఒక చైతన్యమైన మృత్యువు కూడా చైతన్యవంతమవుతుంది. మృత్యువు కూడా ఒక రేకు, ఒక పువ్వులా విడిపోయినట్టు విడిపోయి మళ్ళీ వికసిస్తుంది. అంచేత అదే ఇమ్మార్టాలిటీ. ఇమ్మార్టాలిటీ ఈజ్ డెత్ లేకపోవడమే కాదు, డెత్ అనేది ఒక విషయంగా, అదంటే ఒక పువ్వు రాలినట్టు రాలి మళ్ళీ వికసించడం. అంచేత అదే అమరత్వం. అమరత్వం అంటే ఆత్మ యొక్క పరిపూర్ణత్వం. ఆత్మ పరిపూర్ణంగా తను తెలిసి వదిలేస్తుంది, అది సిద్ధించి వదిలేస్తుంది, ఇంకా చాలు, మళ్ళీ తను తీసుకుంటుంది అవసరమైతే. అంచేత అలాంటి పరమ ప్రయోజనం వెంపు తను సాగుతుంది, అదే ఇమ్మార్టాలిటీ. మనం ఇన్ ద వెసల్ ఆఫ్ ఎన్ ఎర్త్లీ ఎంబోడిమెంట్ ఓవర్ ది నేరో రెయిల్స్ ఆఫ్ లిమిటింగ్ సెన్స్. ఇక్కడంతా కూడా అదే ఇమేజిన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎర్త్లీ ఎంబోడిమెంట్ అంటే ఈ దేహం, ఇదొక వెసల్, ఇదొక నాకు ఏమంటాము, ఒక వాహిక, ఒక పదార్థం అని, ఒక నామనుకోండి, ఏదైనా ఒక వాహనం. ఈ వాహనం ఏం చేస్తోంది,
పదార్థంతో తయారైంది ఇది. దీనికి ఇంద్రియాలు లిమిట్ చేస్తూ ఉంటాయి, రెయిల్స్. అప్పుడు అలా మనం వచ్చేటప్పుడు ఒకటి పట్టిన ఇంద్రియాలు దాటి మనం వెళ్ళలేము. ఇంద్రియాలు ఎంత గ్రహిస్తాయో, అందుకే అంటారు ఎక్స్ట్రా సెన్సరీ పెర్సెప్షన్ అంటారు. ఈ ఇంద్రియాలు దాటి వినగలిగనే వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు ఇందాకటి నాదం విన్నారంటే వాళ్ళు సునిశితమైనటువంటి ఇన్స్ట్రుమెంట్గా వీటిని మార్చుకున్నప్పుడు ఆ సునిశితమైన శబ్దాలు, సునిశితమైన ఉచ్చారణలు వినగలిగే ఒక శక్తి, ఎక్స్ట్రా మనకి ఇన్విజిబుల్ థింగ్స్ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి, కొంచెం పెర్సెప్షన్స్ పెరుగుతాయి. అంచేత ఏం చేస్తాడు వాడు, ఓవర్ ద నేరో రైల్స్ ఆఫ్ లిమిటింగ్ సెన్స్ ఈ ఇంద్రియం పరిమితి చేస్తూ ఉంటుంది. ఇంద్రియం గట్టునే మనం అన్నీ కూడా తెలుసుకుంటాం, అంతకన్నా మనకి తెలియదు. ఇంద్రియం ఎంతవరకు మనం గ్రహింపనే చేస్తుందో అంతవరకు మనకు అన్నీ ఆగ్రాణించగలుగుతాం. బియాండ్ దట్ మనం పరిమితులం మానవుడు. హీ లుక్స్ అవుట్ ఆన్ ది మ్యాజిక్ వేవ్స్ ఆఫ్ టైమ్. అయితే వీటిలన్నిటితోటి అతను ట్రై చేస్తూ ఉంటాడు. ఏమని, హీ లుక్స్ అవుట్ ఆన్ ది మ్యాజిక్ వేవ్స్ ఆఫ్ టైమ్ వేర్ మైండ్ లైక్ ఎ మూన్ ఇల్యూమైన్స్ ది వరల్డ్స్ డార్క్. అది ఇప్పుడు మన ఈ జీవితం అనే ఇక్కడ మళ్ళీ పోల్చారు ఏమిటంటే, ఈ పెద్ద ఈ కెరటాలు ఈ తరంగాల మీదుగా వెళ్తుంటే ఇక్కడ రెండే మనకి ఆయుధాలు ఉన్నాయి చేతులు, టూల్స్. ఏమిటి, మూన్ లాగా మనకి మనస్సు, మస్తిష్కం కొంచెం వెలుగు చూపుతూ ఉంటుంది. మైండ్ ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ దిస్ థింగ్, మనకి అంత జ్ఞానం ఇవ్వదు, కొంతవరకు అస్పష్టమైనటువంటి జ్ఞానం ఇస్తూ ఉంటుంది. అలాగే ఇంద్రియాలు కూడా మనల్ని పరిమితం చేస్తూ ఉంటాయి. ఈ రెండింటి వల్ల మనం ఎక్కువగా అనుకున్నంత మనం సాధించలేము. వీటిని అధిగమించినప్పుడే మనం ఎక్కువ సాధించగలం. దేర్ ఇస్ లిమ్డ్ ఎవర్ రిట్రీటింగ్ ఫ్రమ్ ది ఐస్ యాజ్ ఇఫ్ ఇన్ ఎ టెన్యూస్ మిస్టరీ డ్రీమ్ లైట్ లైట్ డ్రాన్. అతను చూస్తున్నాడు అంటే ఇదంతా కూడా అలా పోల్చారు. ఆ నావ అవతల తీరం మనకు కనబడుతోంది, అది మిస్టిక్గా ఒక డ్రీమ్లా ఒక స్వప్నంలా ఉంది. ఆ రేఖాచిత్రం అంతా కూడాను ఇక్కడి నుంచి చూస్తుంటే అవతల హొరైజన్ మనకు అలా కనబడుతుంది కదా, అవతల తీరం అదంతాను. కానీ దానికి వెళ్ళాలంటే మనకి దారి తెలియదు. అంతా ఈ నావ మళ్ళీ దేహం అవతల తీరం మనకు కనబడుతూనే ఉంటుంది. అలాంటి గొప్ప దివ్యమైనటువంటి విషయాలన్నీ కనబడుతూనే ఉంటాయి. కానీ ఈ దేహమని నావ లిమిట్ చేస్తుంది త్రూ, ఈ ఇంద్రియాలు లిమిట్ చేస్తాయి, మనస్సు లిమిట్ చేస్తుంది. అంతకన్నా మనకి గొప్ప వెలుగు లేదు దాన్ని మనని అటువైపు పంపించడానికి, నడిపించడానికి. ది అవుట్లైన్ ఆఫ్ ఎ డిమ్ మిస్టీరియస్ షోర్, అంతేత అదంతా కూడాను ఒక మార్మికమైనటువంటి తీరంలా కనబడుతుంది తప్ప ఏం చేయాలో మనకు తెలియదు. అంటే మన చేతిలో ఉన్న టూల్స్, మనస్సు, ఇంద్రియాలు ఇవి ఎంతో అవి బాగా ఉన్నతమైతే తప్ప అవతల తీరాన్ని చేరుకోలేవు. అంచేత ఇతను ఏమిటి ఈ మానవుడు మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, ఏ సెయిలర్ అన్ ది ఇన్కాన్షియన్స్ ఫ్యాథమ్లెస్సి. అచేత ఈ అచేతనా సముద్రం ఎంత లోతుంది తెలియదు, అంటే అగాధమైనటువంటి పెద్ద సముద్రం అది. ఎంత ఉంది ఈ భూమి, ఎంత ఉందో అంత అచేతనే కదా ఇన్కాన్షియంట్. ఈ ఇన్కాన్షియంట్లో ఈ నావ పట్టుకుని వెళ్తున్నాడు ఆ శైలరు, ఆ నావికుడు, నావదేహం నావికుడు ఆత్మ. అతను ఏం చేస్తాడు, ఈ వాయేజెస్ త్రూ ఏ స్టారీ వరల్డ్ ఆఫ్ థాట్. అతనికి ఉన్నదేమిటి సాధనం, ఆలోచన. నక్షత్రాల కాంతి ఎంత ఉంటుందో మసకమసగ్గా మనకు వెళ్తున్నప్పుడు, అలాగే మనస్సు యొక్క ఆలోచనల ద్వారా అతను నడుస్తున్నాడు. మనం అంతే కదా, ఇప్పుడు మానవ జీవితంలో మనం ఏది నడిపిస్తుంది సాధారణంగా మనస్సు. అది ఎంతవరకు మనకి ఎవరికి ఎంతవరకు వెళ్ళగలిగితే, ప్రతి వాళ్ళకి ఒక పరిమితి ఉంది. ఇప్పుడు నేను నన్ను ఒక పరిమితి దాటి నేను ఆలోచించలేను, ఆ పరిమితిలోనే మనం మన యాత్ర చేస్తున్నాం అన్నమాట ప్రతి వాళ్ళు కూడా. ఆన్ మ్యాటర్స్ డెక్ టు ఏ స్పిరిచువల్ సన్. అయితే ప్రతి వాళ్ళు ఏం చేస్తారు, ఈ పదార్థాన్ని డెక్తో పోల్చారు. మనం నావకు అనుకున్నాం కదా ఒక ప్లాట్ఫామ్లా ఉంటుంది, అది మీరు నుంచుంటారు నావక షిప్పుల్లో. దీని ఈ నుంచుని అంటే ఆయన పదార్థం అనే దాంట్లో మనం నుంచుని ఆ స్పిరిచువల్ సన్ను చూస్తున్నాం. కానీ మనం ఎక్కడ నుంచున్నాం, పదార్థం అంచు మీద నుంచున్నాం. అంచేత ఈ మ్యాటర్ నుంచి అక్కడో ఉన్న ఆధ్యాత్మిక సూర్యుడి తేజస్సుని మనం చూస్తున్నాం, అంత దూరం ఉంది. అంచేత ఈ మ్యాటర్ యొక్క విషయం తెలుసుకుంటే తప్ప ఈ ప్రయాణం అంత సుగమం కాదు. ప్రయాణం చేస్తున్నాం కానీ ఆ ప్రయాణం కష్టమైంది. అక్రాస్ ద నాయిస్ అండ్ మల్టిట్యూడినెస్ క్రై, అక్రాస్ ద ర్యాప్డ్ అన్నోయబుల్ సైలెన్సెస్. మనం అనేక అంటే మానవ జీవితంలో ఈ జీవి ఎంత కష్టపడి ఎన్ని రకాలుగా ప్రయాణం చేస్తాడో ఇక్కడ శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఈ ఆత్మ అనుకోండి, ఆత్మ ప్రయాణం అనుకోండి, ఈ దేహం ప్రయాణం కానీ ఎలా జరుగుతుంది అన్నది. అక్రాస్ ద నాయిస్ అండ్ మల్టిట్యూడినెస్ క్రై అంటే ముందు పదార్థం, మామూలు పదార్థం మీదుగా వెళుతుంది భౌతిక పదార్థం, తర్వాత ప్రాణిక ఆ శక్తులు అటు వైటల్ వరల్డ్ మీద వెళ్తుంది. అవేమిటి, అవి ఆధ్యాత్మికమైనవి. ఇప్పుడు ప్రాణిక ఉంటాయి కదా, దీని తర్వాత వెళ్ళే విషయాలు అది అట్మాస్ఫియర్లో ఉండే ఆ ప్రపంచాలు, ఆ ఆకాశాలు వేరు. అంటే ఈ ఆత్మ వాటల ద్వారా కూడా ప్రయాణిస్తూ ఉంటుంది. మిడ్ స్కైస్ అన్నారు ఇక్కడ, తర్వాత మిడ్ వరల్డ్ అన్నారు ఆ పైన,
అలా వాట్ల మించి కూడా ప్రయాణిస్తూ ఉంటుంది. ఆత్మ పదార్థం దాటితే ఆ ప్రకాశ విశాలత్వాల వైపు కూడా నడుస్తూ ఉంటుంది. బియాండ్ ఎర్త్స్ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ ఈ విస్తృతిలోకి వ్యాపిస్తుంది. ఈ పదార్థం యొక్క చైతన్యాన్ని దాటి అనంత విస్తృతిలోకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అది మానవుడి యొక్క గోల్. ఇవన్నీ కూడా ఈ ప్రాణ సిబాట్లని, ఈ ప్రాణ సీమల్ని, భూమికల్ని ఇవన్నీ దాటి వెళ్ళాలి. వెళుతూ ఉంటే ఉన్నత ఉన్నత చైతన్యం వైపు మానవుడు అధిగమిస్తాడని చెప్తూ అతని యొక్క ఇదే ఏమిటి కావాలి, బియాండ్ ఎర్త్స్ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ ఈజ్ గోల్ ఈజ్ ఫిక్స్డ్ అవుట్ సైడ్ ఆల్ ప్రజెంట్ మ్యాప్స్. ఇక్కడ శ్రీ అరవిందులు మన లక్ష్యాన్నే చెప్తున్నారంటే, మానవ జీవిత లక్ష్యం ఈజ్ గోల్ ఇక్కడ లేదు, అవుట్ సైడ్ ఆల్ మ్యాప్స్. ఇప్పుడున్న ఈ ప్రపంచ చిత్రపటం ఏదైతే ఉందో ఇక్కడ లేదు, ఈ ప్రపంచ చిత్రపటానికి అవతల ఉంది మన యొక్క లక్ష్యం. అంటే ఆ ఉన్నత రాజ్యాల వైపు, ఆ ఉన్నత మానస సీమల వైపు, ఆయన అంతరాంతరాల్లో శ్రీ అరవిందులు చెప్పే అతిమానస చైతన్య కాంతుల వైపే మానవుడు వెళ్ళాలి. మానవుడి లక్ష్యం అది. ఇక్కడున్నవన్నీ కూడా చిన్న చిన్న లక్ష్యాలు. ఇప్పుడు ఆ సాహసయాత్రలో వెళుతున్నాడు ఈ నావికుడు. ఈ దేహం ఆత్మనే నావికుడితోటి వెళుతోంది. ఈ అయితే ముందేలాగా సుప్త చైతన్యాల మీద, తర్వాత అచేతన చైతన్యాల మీద, ఆ తర్వాత మహాచైతన్యం మీద వెళ్తాడనమాట. ముందు ఇప్పుడంతా కూడా పదార్థ చైతన్యం ఏమిటి, అచేతన అంటాం కదా ఇక్కడ మనం. ఇక్కడ అచేతన అంటే ఇప్పుడు మనం ఉన్న పదార్థంలో సహం తమస్సుతో కూడిన చైతన్యం. తర్వాత అతిచేతన వెంపు వెళ్తాం మనం. ఈ అతిచేతన వెంపు వెళ్ళడమే మానవుడి లక్ష్యము. అతిచేతన అంటేనే శ్రీ అరవిందులు చెప్పిన ఆ మహాచైతన్యం దగ్గరికి వెళ్తాం. ఆ నాలుగు దాటి అతిమానస సూర్య తేజస్సు అనుకుంటే కూడా మనం ఉపనిషత్తులో చెప్పినట్టు మనకు సరిపోతుంది. ఏదైతే సూర్యుడు యొక్క మహాప్రకాశాల వెంపు మానవుడు వెళ్తాడో అది రిసీవ్ చేసుకోగలుగుతాడో అప్పుడు సంపూర్ణ ప్రకాశం అతనికి, మనస్సుని దాటినటువంటి సంపూర్ణ ప్రకాశం అతని మీద పడుతుంది. Through a strange midworld under supernal skies, his goal is fixed outside all present maps. But none lands whither through the unknown he sails, or what secret mission the Great Mother gave. అయితే ఎవరికి కూడా అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికీ తెలియదు. ప్రతి మానవుడి జీవితం కూడా అతని నామ ఎటువైపు వెళ్తుందో, అతని దేహం ఎటువైపు వెళ్తుంది, అంటే అతని జీవిత యొక్క గమనం ఏ తీరాల వైపు వెళ్తుందో ఎవరికి తెలియదు. మనం అయినా ఎలా వెళుతున్నాం మనం? వాట్ సీక్రెట్ మిషన్ ది గ్రేట్ మదర్ గేవ్. ఇక్కడ గ్రేట్ మదర్ అంటే ప్రకృతి మాత, ఆ చిచ్చక్తి. ప్రతి వాళ్ళకి కూడా ఒక సీక్రెట్ ఇస్తుంది ఆవిడ గమనం. ఆ సీక్రెట్ గమనం లోపల ఉంది, అదే ఆత్మ నడిపిస్తూ ఉంటుంది. అది ఆత్మ దగ్గర పెట్టింది ఆవిడ, పెట్టి ఆవిడకి ఆత్మకు కూడా తెలియదు. ఆవిడ యొక్క ప్రోద్బలం నుంచి ఈ ఆత్మ నడుపుతూ ఉంటుంది. వాట్ సీక్రెట్ మిషన్ ది గ్రేట్ మదర్ గేవ్ ఇన్ ద హిడెన్ స్ట్రెంగ్త్ ఆఫ్ హర్ ఆమ్నిపొటెంట్ విల్. ఆవిడ యొక్క సర్వశక్తిమయం, ఆవిడ సంకల్పం మహాశక్తి, ఆ శక్తిమయ సంకల్పం యొక్క సీక్రెట్ మిషన్ ఇది. పెట్టి ఆవిడ నడిపిస్తుంటే ఆ ప్రకృతి, అంటే ప్రకృతి అన్ఫోల్డ్ అవుదాం ఎక్కడికవుతుంది అని ఆయన చెప్తున్నది. ఆవిడ రహస్యం ఏమిటి, ఎక్కడికి పరిణామాన్ని తీసుకెళ్తూ ఉంటుంది. ప్రకృతే కదా పరిణామాన్ని కోతి నుంచి, అమీబా నుంచి మనిషి దాకా తీసుకొచ్చింది. ఈ మనిషిని దివ్యమానవుడిగా చేయడానికి ఎవరికి ఉంది శక్తి? ఆ శక్తి తలుచుకుంటే ఈ నావికుడు తీసుకెళ్తాడు. నావికుడు ఓన్లీ సాక్షిభూతం. సో ఈ చిచ్చక్తి యొక్క లోపల నుంచి ఆవిడ యొక్క, అంటే ఈ ప్రకృతి, ఇప్పుడు ప్రకృతి సరిపోయింది కాబట్టి మానవుడు వచ్చాడు. పరిణామానికి పచ్చజెండా చూపించాడు కాబట్టి మానవుడు వచ్చాడు. ఇప్పుడు పర్వాలేదు మానవుడు రాగలడు అనే కదా పరిణామం జరిగి మానవుడు వచ్చాడు ఎప్పటి నుంచో. అయితే ఈ మానవుడి నుంచి ఇంకో దివ్య మానవుడు లేకపోతే ఉన్నత మానవుడు రాగలడా అనడానికి ప్రకృతి తను పచ్చజెండా చూపించాలి కదా. చూపించినప్పుడు సాక్షిభూతమైనటువంటి ఆత్మ తను కూడా అభయకస్థం ఇస్తుంది. సో ఈ రహస్యాన్ని పట్టుకెళ్తున్నాడే, కానీ రహస్యం ఆవిడ చేతుల్లోనే ఉంది. మానవుడి యొక్క ఈ నడిచే గమనం, మనందరి గమనం కూడా ఇండివిజువల్గా కూడా ప్రకృతి యొక్క ప్రోద్బలం నుంచే వస్తుంది. ప్రకృతి ఏం చేసినా అది మనకు అంతకుముందు కూడా చెప్పారు, ఆ కొలాబరేషన్లో హీ హాజ్ సర్రెండర్డ్ హిమ్సెల్ఫ్. అతని కాంట్రాక్ట్లో సైన్ చేశాడు ఆయన, నేనేమీ పట్టించుకోను, ఐ విల్ బీ ఓన్లీ ఏ విట్నెస్. ఆ విట్నెస్గా ఉండి ఆవిడకి ప్రోద్బలం ఎక్కడ కావాలో అక్కడ తెలియకుండా ఒక శక్తి కింద వస్తుంది తప్ప నే కలగజేసుకోను. ఇటు మామూలుగా కలగజేసుకోవడం అనేది ఉండదు. అంచేత ఈ సీక్రెట్ని నావికుడు నడుపుతున్నాడే, కానీ ఈ నావ ఎక్కడికి వెళ్తున్నది మాత్రం ఈ ప్రకృతి యొక్క చేతుల్లోనే ఉంది. అది ఇక్కడ స్పష్టంగా ఈ చివరిగా ఉంది లైన్లో, డ్రివెన్ బై హర్ బ్రెత్ అక్రాస్ లైఫ్ టాసింగ్ డీప్. ఆ చేతనా సముద్రాల మీదుగా
పదార్థం అంటేనే చైతన్యం, చిచ్చక్తి అంటేనే కాన్షియస్నెస్, చైతన్య సముద్రం మీదుగా ఆవిడ ఊపిరి ఎటు తీసుకెళ్తే అటు వెళ్తున్నాం. జత మానవ జీవితం యొక్క ఈ సింబాలిజంలో నావికుడు ఆత్మ, దేహమేమో నామ, ఈ చైతన్య సముద్రాలుగా తాగే నామ యొక్క లక్ష్యం ఏమిటి? ఆ గొప్ప స్పిరిచువల్స్ అన్ని చూడడమే మన లక్ష్యం, దిగంతాల వైపు మనం వెళ్ళడమే మన లక్ష్యం, ఇక్కడి నుంచి మనం ఉన్నత సామ్రాజ్యాల వైపు వెళ్ళడమే మన లక్ష్యం అన్నది శ్రీ అరవిందుడు మానవ లక్ష్యం యొక్క గొప్పతనాన్ని రెండు వాటిలో ఇక్కడ చెప్పారు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోత అమృతంగమయ అన్నది రెండు. ఈజ్ ఎ సెర్చ్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ది లైట్. మనం ఎందుకు వచ్చాం? అంధకారం నుంచి ప్రకాశం కోసం. ఇంకా ఎందుకు వచ్చాం? ఫ్రమ్ మార్టల్ లైఫ్ ఫర్ ఇమ్మార్టాలిటీ. ఈ మత్స్య జీవితం యొక్క ఈ మానవ మృత్యువు నుంచి అమరత్వం సిద్ధించుగాక, ఈ రెండు మనం కోరుతున్నాం. ఈ రెండు కాక మనకి ఇక్కడ ఒక స్పిరిచువల్ సన్ వైపు వెళ్ళాలన్నది కూడా మన ఆకాంక్ష. ఆన్ మ్యాటర్స్ డెక్ టు ఏ స్పిరిచువల్ సన్. ఈ పదార్థ అంచు మీద మనం అందరం కూడా నిలబడి ఉన్నాం. మన ఉనికి ఏమిటి? మన ఉనికి పదార్థం, మ్యాటర్, ఈ భూమి, ఈ పృథ్వీ. ఈ ఉనికి మీద మనం నిలబడి ఉన్నాం. నిలబడి ఆ మహాసూర్యుడి వైపు మనం చేతులు చాచి ప్రార్థిస్తున్నాం. ఏమిటి ఈ ఫర్దర్ పరిణామం ఎలా జరుగుతుంది, ఎక్కడికి వెళ్తాడు మానవుడు అన్నది ఆ ప్రకృతి మాత యొక్క చేతుల్లో, ఆ రహస్యంలో ఉంది. ఆ రహస్యాన్ని పట్టుకుని ఈ నావికుడు ప్రయాణం సాగిస్తున్నాడు. అంటే నావికుడు ప్రయాణం కదుపుతున్నాడే కానీ రహస్యం మాత్రం ప్రకృతే తీసుకెడుతాం. నామని నావికుడు ఉన్నాడు ప్రకృతి యొక్క కమాండ్కి అనుసరించి. ఎటు పెడుతోందంటే ఆవిడ వెళుతుంటే ఆయన వెళ్తున్నాడు అంతే. అల్లా అల్లా మనకి వెళుతూ చివరికి ఒక గమ్యం వైపు వచ్చినప్పుడు ఆ విధి ఎక్కడికి తీసుకెళ్తుంది ప్రకృతి అన్నది మనకి శ్రీ అరవిందులు ఇక్కడ సూచనాత్మకంగా చెప్పి, త్రూ ది థండర్ స్లో అండ్ త్రూ ద మైండ్లెస్ హుష్ టు ఫాగ్ అండ్ మిస్ట్ వేర్ నథింగ్ మోర్ ఈస్ సీన్ హీ క్యారీస్ వేర్ సీల్డ్ ఆర్డర్స్ ఇన్ హిస్ బ్రెస్ట్ అని. ఆవిడ యొక్క ముద్ర ఉంచబడి అంటే కవర్ సీల్ చేస్తుంది ఆవిడ ఆర్డర్ ఏమిస్తుందో ఆవిడ ఆయనకి ఆ ఆజ్ఞాని లోపల పెట్టుకుని ఈ నావికుడు నడుపుతున్నాడు. ఆయనకే తెలియదు ఆ కవర్లో ఏముందో. ప్రతి వాళ్ళకి కూడా ఒక సీక్రెట్ ఎన్వలప్ ఉంది ఆత్మలో, అది ప్రకృతే ఇచ్చింది. కానీ ఆ ఎన్వలప్ ఏమిటో ఆయనకి తెలియదు. అది వెళ్ళాక అది డెస్టినేషన్ చేరాక అది మనకు అన్రావెల్ అవుతుంది అది అని చెప్పి శ్రీ అరవిందులు ఇందులో ఈ ప్రకృతి పురుషుల యొక్క విషయాన్ని మనకి ఈ పదచిత్రాల ద్వారా వివరించారు. ఒక పేజీతో ఇది మనకి ఈ సీక్రెట్ నాలెడ్జ్ పూర్తవుతుంది నెక్స్ట్ క్యాంటో.